హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ హౌస్. ఫ్రెండ్స్, పత్తి పంటని ఎలా సాగు చేస్తారో మనందరికీ తెలుసు. విత్తనం నాటిన దగ్గర నుంచి పత్తి పంట చేతికి వచ్చేంత వరకు అన్ని పనులు మనుషుల చేత చేయబడాల్సిందే. కానీ నేను ఇప్పుడు చూపించబోయే వీడియోలో అసలు మనుషులు అవసరం లేకుండా మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి పత్తి పంటని ఎలా సాగు చేశారో ఈ వీడియోలో మీరే చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది ఆస్ట్రేలియాలోని ఒక ప్రాంతం. ప్రపంచంలోనే పత్తిని పండించే టాప్ మోస్ట్ కంట్రీస్లో ఇది ఒకటి. ఇక్కడ పొలంలో కూలి పనులు చేయడానికి మనుషులు అంతగా శ్రద్ధ చూపించరు, ఎందుకంటే ఇది డెవలప్డ్ కంట్రీ కదా. పత్తి పంటను సాగు చేయాలంటే ముందు భూమిని ట్రాక్టర్ల చేత దున్నాలి. ఇక్కడ చూడండి వాళ్ళ ట్రాక్టర్స్ ఎలా ఉన్నాయో. చూడండి విత్తనాల కోసం ట్రాక్టర్ల చేత ఎలా చేస్తున్నారు. ఫ్రెండ్స్, విత్తనాలు వేసే ముందు ఒకసారి వీళ్ళు ఫర్టిలైజర్ మందుని ఆ పొలమంతా పిచికారీ చేస్తారు. ఆ తర్వాత పత్తి విత్తనాల్ని ఒక మెషిన్ సహాయంతో ఎలా వేస్తున్నారో చూడండి. విత్తనాలు నాటే ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆ విత్తనాల కోసం నీటిని వెదులుతారు. చూడండి వీళ్ళ పద్ధతి ఎలా ఉందో. మధ్యలో ఒక పెద్ద కాలువ చేసి ఆ నీటిని పైపుల ద్వారా ఎలా పంపిస్తున్నారో చూడండి. ఈ పూర్తి పంట చేతికి వచ్చేసరికి 5 నెలల సమయం పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వీళ్ళు పొలానికి పురుగు మందుని కొట్టడం కోసం హెలికాప్టర్స్ని వాడుతున్నారు. దీనికున్న వెడల్పైన స్ప్రేయర్ల సహాయంతో ఇది మందుని చాలా దూరం వరకు స్ప్రే చేయగలదు. చూడండి పత్తి పంట ఎంత బాగుందో. ఇప్పుడు పత్తిని తీసే సమయం వచ్చేసింది. ఎలా తీస్తారో మీరే చూడండి. ముందు ట్రాక్టర్ల సహాయంతో డెఫోలియేషన్ చేస్తారు. అంటే ఆకులు మాత్రమే రాలే విధంగా ఆ పత్తి పంటకి మందుని కొడతారు. ఫ్రెండ్స్, ఇలా మందుని స్ప్రే చేయడం వల్ల దానికున్న ఆకులు మొత్తం రాలిపోయి ఓన్లీ పత్తి మాత్రమే మిగులుతుంది. చూడండి ఆకులు మొత్తం రాలిపోయి ఓన్లీ పత్తి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఈ మిషను పత్తిని తీసి ఎలా రోల్ చేస్తుందో మీరే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ మెషిన్స్ ఓన్లీ పత్తి పంట కోసమే స్పెషల్గా డిజైన్ చేశారు. చూడండి నిమిషాల్లోనే పత్తి మొత్తం రోల్ అయ్యి ఎలా బయటికి వచ్చేసిందో. ఫ్రెండ్స్, ఈ మెషిన్ ఒక పక్క పత్తిని తీస్తూనే ఇంకొక పక్క లోపలే ఆ పత్తిని రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఈ పద్ధతి మన ఇండియాకి వస్తే చాలామంది ఉపాధిని కోల్పోతారు. మీరేమంటారు? కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు రోల్ చేయబడిన పత్తి బోరాలను ఒక ట్రాక్టర్ సహాయంతో ఫ్యాక్టరీకి చేరవేసే ట్రక్కుల దగ్గరికి తీసుకువెళ్తారు. చూడండి ఎంత సింపుల్గా బయటికి తెచ్చేశారో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ట్రక్కులు ఆ పత్తిని ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్తాయి. ఇక్కడ లోడింగ్ సమస్య కూడా ఉండదు. చూడండి ఎంత సింపుల్ గా లోడింగ్ చేస్తున్నారు. फ्रेंड्स फाइनल गा पत्ति बोरियालु फैक्टरी की वच्चेसाई. इप्पुडु चूडंडी अनलोडिंग एला जरुगुतुंदो मीरु आश्चर्यपोतारु. फ्रेंड्स इला वच्चिन पत्तिनी मुंदु जिन्निंग फैक्टरीकी तीसुकेल्तारु. अक्कड पत्ति नुंची वित्तनालु वेरैपोयि मंची पत्ति बयटिकी वस्तुंदी. చూడండి ఈ మిషన్ల ద్వారానే మంచి పత్తి బయటికి వస్తుంది. అలా వచ్చిన పత్తిని ఒక మెషిన్ ద్వారా ప్రెస్ చేసి దాన్ని ప్యాకింగ్ చేస్తారు. దాన్ని ఒక బేల్ అంటారు. ఈ బేల్స్ ని క్లాత్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలా ప్యాకింగ్ చేసిన బేల్స్ అన్నిటిని ఒక గోడంలో స్టోర్ చేస్తారు. చూడండి ఎన్ని బేల్స్ ఉన్నాయో. ఇలా డ్యామేజ్ అయిన బేల్స్ ని మెషిన్ సహాయంతో మళ్ళీ ప్రెస్ చేసి నీట్ గా ప్యాక్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇది స్పిన్నింగ్ ఫ్యాక్టరీ. అంటే ఇక్కడ పత్తి దారం లాగా తయారవుతుంది. అంటే ఇక్కడ మనం దారం ఎలా తయారవుతుందో కూడా చూడొచ్చు. ఇలా తయారైన దారాన్ని ఫైనల్ గా ఒక బాబిన్ లోకి పంపిస్తారు. చూడండి దారం బాబిన్ లోకి ఎలా వస్తుందో. ఇలా తయారైన దారాన్ని ఒక వేర్ హౌస్ లో స్టోర్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, నేను మీకోసం వెతికి మరీ ఫ్యాక్ట్స్ చెప్పాను. మీరు నా కోసం సింగిల్ లైక్ ఇవ్వండి చాలు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.